గత ప్రభుత్వ గత అనుభవాలు తీసుకున్నా, నిన్నటి సంఘటన తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడడానికి వస్తున్నారని వచ్చింది. అలాగే మా రాజ్యసభ సభ్యుడు ఈసారి గారు ఆయన కూడా వద్దాం వచ్చింది. ఆయన వచ్చారు, చూశారు, వెళ్ళే వచ్చారు. ఈలోపు ఆయన కారు మీద దాడి చేయడం, రాళ్ళిస్తడం, ఎందుకంటే ఏదో ఒక అల్లకల్లో సృష్టించి ఇదేదో చంద్రబాబు నాయుడు వస్తే అడ్డీసారని చెప్పి అని ఆయన కార్యక్రమాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తే పోతేటండి, ఆయన చూస్తే చూడపోతేటి, ఎందుకంటే చేయించిందా ఆయన. మళ్ళీ రంగనాథరావు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, వస్తాయి సాక్ష్యాలు రోజులు చెప్తాం. ఆ కార్యక్రమం అంతా కూడా ఆ విషయాన్ని అంతా కూడా చెయ్యట్టు పెడితే దాగిపోద్దాం, సూర్యరాశి ఆగిపోద్దాం అనుకుంటే సూర్యోదయం ఆగిపోద్దాం అనుకుంటే పొరపాటు. ఇవాళ చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, నోరు అదుపులో పెట్టుకోండి. నీకే కాదు నోరు, అందరికీ ఉంది నోరు, మా అందరికీ ఉంది వాక్ స్వాతంత్రం, మా అందరికీ ఉంది ప్రజాస్వామ్యం హక్కు. మీ పరిధిలో మీరు మాట్లాడండి, మా పరిధిలో మేము మాట్లాడతాం. రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడండి. ఇవాళ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మతకాలలో ఈ ఇలాంటి దేవాలయాలతో వెనకాల జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ దాని తాపేదారులు చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఇది రుజువు పెడతాం, దోషిగా ఈ రాష్ట్రంలో అతన్ని ముద్దాయిగా నిలబెడతాం. శాశ్వతంగా జీవితంలో మన రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పి శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నాను ఇవాళ, ఎందుకంటే చేసింది అది కాబట్టి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.